నమస్కారం. కంచి పరమాచార్య స్వామి వారి పాద పద్మాలకి అంజలి ఘటిస్తూ మళ్ళా ఇంకో ఎపిసోడ్ తో ఓం గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వత్యై నమః, ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి పాద పద్మాలకి అంజలి ఘటిస్తూ వారు నా చేర్చిప్పించినంత మేర వారి వైభవాన్ని, ఇది వడమాల జాంగ్రీమాల. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఒకసారి ఉత్తర భారతదేశం నుండి ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి కంచిమఠానికి వచ్చాడు. అతను ఏదో అడగడానికి కొంచెం సంకోచిస్తున్నట్టుగా కనబడ్డాడు. మహాస్వామి వారు అతన్ని, ఏమిటో నీ సందేహం ఏమిటో అడగవయ్యా అన్నారు. అతను కాస్త గొంతు సవరించుకుని, ఆంజనేయ స్వామి వారిని భారతదేశం అంతటా ఆరాధిస్తారు, కానీ ఎందుకు దక్షిణ భారతంలో వడమాలలు వేస్తారు, ఉత్తర భారతంలో మామూలుగా జాంగ్రీతో పాటు జాంగ్రీమాల మాత్రమే వేస్తారు అని అడిగాడు. పైగా ఈ ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేకపోయారని మహాస్వామి వారికి విన్నవించాడు. మహాస్వామి వారు రామభక్తులైన హనుమంతుల వారి గురించి మాట్లాడడానికి చాలా ఆనందపడిపోయారు. పిల్లలు ఎప్పుడైనా తినడానికి మారాన్ చేస్తే తల్లి వారికి ఆకాశంలో ఉన్న చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఆ చందమామని చూస్తూ చల్లని వెన్నెలని ఆస్వాదిస్తూ భోజనం ముగిస్తారు. అలాగే బాలహనుమంతుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్న సూర్యబింబం చూసి చాలా ముచ్చట పడ్డాడు. అంతటితో ఆగక ఆ సూర్యబింబాన్ని చేత్తో పట్టుకోవాలని ఆకాశంలోకి ఎగిరాడు. అదే సమయంలో సూర్యుని మింగాలని రాహువు కూడా వస్తున్నాడు. వారి పోరులో వాయుపుత్రుడైన హనుమంతుడు సులభంగా గెలిచాడు. హనుమంతుని పరాక్రమానికి మెచ్చిన రాహుదేవుడు, ఎవరైతే నిన్ను మినుములతో చేసిన వంటకాలతో పూజిస్తారో వారికి రాహుదోషం నుంచి విముక్తి కలుగుతుంది, ఇంకా రాహువు వారిని బాధించదు అని ఆశీర్వదించాడు. ఆ చేసిన వంటకాన్ని హారంగా కానీ లేదా రాహుస్వరూపమైన పావుగా కానీ చేసి హనుమంతునికి నివేదన చేస్తే రాహుగ్రహం యొక్క ఇష్ట ధాన్యం మినుములు కాబట్టి దానితో నిండిన పదార్థం రాహుకు అత్యంత ప్రీతిపాత్రం. మహాస్వామి వారు హనుమంతునికి వడమాల ఎందుకు వేస్తారో వివరించి, ఉత్తరాదివారు దక్షిణాదివారు ఎందుకు వేరేగా మాల సమర్పణం చేస్తారో వివరించారు. దక్షిణాదిన ఉప్పు ఎక్కువగా పండిస్తారు, ఉత్తరాన చెరుకు ఎక్కువ పండిస్తారు. వడలు మినుములతో చేసి మంచి రుచి కోసం ఉప్పు ఇంకా కారం అందులో కలుపుతారు. అందువల్ల దక్షిణాన వడమాలను వేయడం సంప్రదాయం. ఉత్తర భారతీయులు ఉప్పు కారం కంటే తీపిని ఎక్కువగా ఇష్టపడతారు. జాంగ్రీ కూడా మినుములతో వండిన పదార్థమే కాబట్టి రాహు చెప్పినట్లు మినుములతో వండిన తీపి పదార్థాన్ని వారు మాల రూపంలో హనుమంతుడికి నివేదిస్తారు. ఈ విషయాన్ని చెప్పి అక్కడ వారు మరియు ఈ అనుమానాన్ని వ్యక్తపరిచినటువంటి ఆ ఉత్తర భారతీయుడు చాలా పరమానందంతో మహాస్వామి వారి పాదాలపై పడి వారి అనుమానం నివృత్తి అయినందుకు ఎంతో ఆనందపడ్డారు. అంటే భక్తుల యొక్క ఎటువంటి అనుమానాన్నైనా మహాస్వామి వారు ఎంతో తీయగా, ఎంతో ఉప్ప ఉప్పగా, అంటే షడ్రుచులు ఉంటాయి ఆయన భక్తులకు నివేదించేటువంటి ఉపదేశాల్లో. అందులోనూ వడలుంటాయి, ఉప్పుతో చేసిన వడలుంటాయి, బెల్లంతో చేసిన వడలుంటాయి. ఇలాంటి వడమాలల గురించి కూడా ఎంతో క్లుప్తంగా చక్కగా మన చిన్నపిల్లలకి గోరుముద్దలు తినిపించినట్లు భక్తులకి వారి సందేహ నివృత్తి చేస్తూ ఉంటే ఇంతకంటే గొప్ప గురువులు మనకి ఎవరైనా దొరుకుతారా? అలాంటి మహాస్వామి వారి పాద పద్మాలకి
అంజలి ఘటిస్తూ మళ్ళా ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాం. నమస్కారం. సెలవు. అధిపతి శ్రీనివాస్.